రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజున 53వ డివిజన్ లో ట్రైన్ స్ట్రిప్ లో ఈ రోజున నిర్వహించడం జరిగింది. మరి స్థానికంగా ప్రజలందరిని కూడా కలిసినప్పుడు వారు ఒకటే చెప్పారు, ఈ సందుచుండ్ల చివర ఉండేటువంటి డ్రైన్ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టడం లేదని, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని, గతంలో కూడా ఆ డ్రైన్ లో పడి ఒకరు చనిపోయారని, ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల చూస్తున్నాం డ్రైన్స్ లో పడి పిల్లలు చనిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఆ పని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి దృష్టి లేదనేటువంటి ఫిర్యాదును కూడా మా దృష్టిలో పెట్టారు. దీంతో పాటుగా ఇంటింటికి వచ్చి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం, మీకు ఇళ్లు అందిస్తాం, మీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని మూడేళ్లుగా వచ్చి రాసుకుంటా ఉన్నారు. కానీ ఇంతవరకు మాకు కనీసం హామీ పత్రాలు కూడా ఇవ్వలేదు అని కొంతమంది, మరికొంతమంది 35,000 రూపాయలు కట్టమని చెప్తా ఉన్నారు. డబ్బులు కట్టి మేము ఇళ్ల పట్టాలు ఎందుకు తీసుకోవాలి? దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముంది? ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి మేము ఎందుకు ఉండాలి? అదే డబ్బులు పెట్టి కొనుక్కునేలాగైతే మేము ఈ ప్రాంతంలోనే ఉంటాం కదా అనేటువంటి వారి యొక్క ఆవేదాన్ని మా దగ్గర వ్యక్తం చేశారు. మీరు చూస్తా ఉన్నారు ఈ రోడ్లో ఈ సైడ్ అంతా కూడా ఎంత దారుణంగా రోడ్డు కొట్టేసింది, చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా పన్నులు పెంచారని, నిత్యావసర సరుకుల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని, మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వచ్చాయని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది అయితే 100% ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తామనేటువంటి సంపూర్ణ నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేసి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి 2-3 రోజుల కిందట స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతా ఉన్నారు, నువ్వు గాల్లో కొట్టుకొచ్చినటువంటి ఎండుటాకు లాంటి, ప్రజారాజ్యంలో ఉండేటప్పుడు నువ్వేం తిరగకుండానే ఏదో అదృష్టవంతుడి ఎన్ని కాబట్టావు ఎమ్మెల్యే కింద అయిపోయింది, తర్వాత చూసావు కదా ఓడిపోయావు, మొన్న ఏదో వేవ్లో మళ్లీ గెలిచావు. ఇంటింటికి తిరగడం అంటే రోజుకి ఒక బూత్ అవడమే కష్టం. నీలా ఈదురుగాల్లో కొట్టుకొచ్చినాడుకో, సుడిగాల్లో కొట్టుకొచ్చినాడుకో కష్టం ఏం తెలుస్తుంది నీకు? పైరువీలు చేసుకుని డబ్బులు సంపాదించి గొడవలో కాంట్రాక్టర్ల దగ్గర కొట్టేసి దేవాలయాలు దోపిడీ చేసేటువంటి నీలాంటి వాడికి ఇంటింటికి ప్రచారం అంటే ఏం తెలుస్తుంది? మేమేం కష్టపడి ఇళ్ళు లెక్కాలి, తొండ ప్రాంతాలు పర్యటించాలి, పేద ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత వాటిని నివృత్తి చేయడానికి స్పందనలోనో సిపి గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఫిర్యాదు చేస్తున్నాం. మీరు చేయాల్సిన పని కూడా మేమే చేస్తున్నాం కదా. ఈ రోజున మా డివిజన్ ప్రెసిడెంట్ల దగ్గరికి అధికారులు వచ్చి ఈ పని మేము చేశామని బొత్తనాడుకొని సంతకాలు పెట్టించుకోవడానికి ఓ వెంపర్లాడి తిరుగుతున్నారు కదా. సమస్యలు అలాగే ఉన్నాయి కదా, దానికి నిదర్శనమే కదా స్పందనలు మేము ఇచ్చిన కంప్లైంట్స్ ప్రతి చోటకు వస్తున్నారు. ఈ రోజున ఎక్కడైనా సరే నువ్వు అట్లాంటి పని చేశావా? కనీసం దోమల మందు కొట్టించావా? డ్రైనేజీలు శుభ్రం చేయించావా? నేలబోర్లు బాగు చేయించావా? కరెంటు స్తంభాలు వేయించావా? రిటైనింగ్ వాల్స్ గురించి మాట్లాడేవా? రోడ్ల మరమ్మత్తుల గురించి ఎక్కడైనా కొండ ప్రాంతాల్లో మాట్లాడేవా? ఏం చేయని కాడికి నీకేం తెలుస్తుంది? 3 సందులు అంటే ఎన్ని బూతులు అవుతాయి తెలుసా నీకు అసలు? ఇలాంటి ట్రైన్ స్ట్రీట్ మసీదు లాంటి పెద్ద రోడ్లుంటే 1.5-2 బూతులు అవుతాయి. ఏదో సుడిగాల్లో కొట్టుకొచ్చి గాలి మాటలు మాట్లాడితే ఉపేక్షించే పని లేదని కూడా నిన్ను హెచ్చరిస్తానా? ఏమన్నా ఇంకో మాట, జనసేన పార్టీ వాళ్ళకి ఇక్కడ ఓట్లు రాలేదా? అరే బాబు, మేము బలంగా ఓట్లు చీల్చి మా అభ్యర్థులకు కొద్దిగా అవగాహన లేక సరైన వ్యూహం లేకపోబట్టి 9 మంది అభ్యర్థులు ఓడిపోయారు. పశ్చిమ నియోజకవర్గంలో 9 మంది పైగా ఓడిపోయారు, 11 మందికి పైగా అభ్యర్థులకి 1,150 పైచిలు ఓట్లు వచ్చినాయి, 1,500, 2,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వేదో అబద్దాలు మాట్లాడితే వింటారనుకోమాట. మా అభ్యర్థుల చేతిలో చావు దెబ్బ తిని దానికి కొద్దిగా మిస్ అయిపోయారు వైసీపీ చాలా మంది అభ్యర్థులు, కార్పొరేటర్లు అయిపోయారు, వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు అయిపోయారు. మా అభ్యర్థుల గురించి మా నాయకుల గురించి తక్కువ చేసి మాట్లాడితే నీలాంటి ఎదవలకి ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు. డెఫినెట్గా చెప్తాం. కొద్దిగా మాకు అనుభవం లేకో వ్యూహం కొద్దిగా మిస్ అయ్యో 9 మందికి పైగా కార్పొరేటర్ అభ్యర్థులు పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోయారు. నీకు నిజంగా అంత సత్తా ఉన్నాడు అయితే నువ్వు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు గెలిపించలేకపోయావు? దీనికి సమాధానం చెప్పు. ఎమ్మెల్యేగా ఉండి నువ్వు
రెండు పద్నాలుగులో ఒక్క కార్పొరేటర్ నన్ను గెలిపించగలిగావా? ఆ రోజు నీకు సున్నా డిపాజిట్లు రాంది నీ నాయకత్వంలో. నీలాంటి వాడు కూడా అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేటువంటి పని లేదు. వారాహి చూసావు కదా, పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారి పాదాల చెంత పూజ చేయించడానికి వస్తే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వెంట వేలాది మంది నడిచి వారాహిని విజయవంతం చేశారు. ఆ రోజున నీకు ఆ రోజునే నీ ఓటమి ఖరారైంది. ఆ నువ్వు వారాహి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, వారాహికి మెకానిక్ గా కూడా పనికిరావు నువ్వు. ఆ బోల్ట్ నట్లు తిప్పుకోవడానికి రెంచ్ పట్టుకోవడానికి కూడా పనికిరానోడివి నువ్వు. నువ్వు పనికి మాలనోడివి నువ్వు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకునే పని లేదు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందరు ఖరారు అయిపోయారు, నిన్ను ఓడిస్తారు. ఈసారి నీకు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ గెలిచేది జనసేన పార్టీనే, కోతిని మహేష్, అది కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తామని కూడా నీకు తెలియజేస్తాం.